హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాము. మీరు చూస్తున్నారు రామ్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ టాపిక్ వచ్చేసి ఏంటంటే కనుక ఫ్లిప్కార్ట్ నుండి ఫాస్టర్ కంపెనీ హ్యామర్ డ్రిల్ మిషన్ అనేది మనం పర్చేజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దీని నార్మల్ కాస్ట్ వచ్చేసరికి 3100 ఉండడం జరిగింది. మనకి దీవాలి సేల్కి ఆఫర్ కింద క్రెడిట్ కార్డ్ ద్వారా మనకి 2700కి రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే కనుక 3 రకాలుగా యూజ్ అవ్వడం జరుగుతుంది. దీని అన్బాక్సింగ్, దీని డీటెయిల్స్, మొత్తం దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలనో మన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకునే పోయే ముందు, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దానివల్ల ఏంటంటే నా లేటెస్ట్ అప్డేట్స్ అని మీరు మీ మెయిల్లో పొందడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అలానే ఇంతవరకు లైక్ చేయనట్లయితే లైక్ కూడా చేయండి, దానివల్ల కొంచెం బూస్టప్ అనేది వస్తుంది ఎక్కువ వీడియో చేద్దానికి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఇక్కడ వచ్చేసరికి బాక్స్ మీద ఫుల్ డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక రొటేటర్, హేమర్ ప్లస్ దీని సప్లై వచ్చేసరికి 220 వోల్ట్స్, 50 Hz రావడం జరిగింది. దీని వాట్స్ వచ్చేసరికి 850 వాట్స్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, దీని ఆర్పిఎం వచ్చేసరికి మనకి మినిట్కి 900 ఆర్పిఎం అనేది ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, దీన్ని చూసుకుంటే కనుక మనకి బాక్స్ 2 సైడ్స్ మనకి దీని డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి దీనిది చెక్ సైజ్ వచ్చేసరికి 26mm దాకా మనకి పట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఉన్న డీటెయిల్స్ మొత్తం మనం ఒకసారి చూసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి రొటేషన్ వచ్చేసరికి మనకి ఫార్వర్డ్, రివర్స్ 2 రొటేషన్లు అనేవి ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ కంపెనీ లోగో మాత్రమే బాక్స్ మీద ఇవ్వడం జరిగింది, ఫాస్టర్ అనేసి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక దీని వచ్చేసరికి మనకి రివర్స్ ఫార్వర్డ్ ఆప్షన్ కూడా దీంట్లో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దీంట్లో మనకి ఇంకా 3 రకాల ఆప్షన్స్ అనేవి రావడం జరిగింది. మనకి గోడకి ప్లస్ చక్కకి ప్లస్ మనం చిప్పింగ్ చేసుకోవడానికి 3 రకాలు అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక దీని మీద మనకి మాన్యువల్ అనేది ఇవ్వడం జరిగింది, మాన్యువల్ పేపర్. ఫ్రెండ్స్, దీన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చో మనం ఈ మాన్యువల్ పేపర్ మీద మనం చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక మనకి బిట్స్ ఎన్ని సైజులు ఉంటాయి, ప్లస్ దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో దీని మాన్యువల్ పేపర్ మీద మనకు మొత్తం పూరా కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చెక్ సైజ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఈ విధంగా. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి మనకి వారంటీ కార్డు. ఫ్రెండ్స్, ఇది మనకి 6 మంత్స్ అనేది వారంటీ కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక దీన్ని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి హ్యామర్ డ్రిల్ మిషన్, మనకి చిప్పింగ్ కూడా యూజ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీంట్లో మనకి బిట్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. మనకి ఇది చిప్పింగ్ చేసుకున్నదానికి ప్లస్ మనకి స్లాబ్లైనా సబ్జలైనా మనకి హోల్స్ పెట్టడానికి మనకి ఇది అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది, స్టార్ది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి మనకి బిట్లలో ఇది పెద్ద బిట్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి చిప్పింగ్ బిట్, మనం కటింగ్ మిషన్ తోటి కటింగ్ పెట్టిన తర్వాత దీంతో చిప్పింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 2 పెద్ద బిట్స్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి బిట్స్ వచ్చేసరికి మనకి డ్రిల్ బిట్లు. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసరికి గోడలకి చెక్క కిట్టిలకైనా మన రాయల్ ప్లగ్లకైనా వీటి ద్వారా అనేది వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి 10, 9, 8 బిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఓవరాల్గా మొత్తం మనకు వచ్చేసరికి 5 బిట్లు అనేది ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసరికి మనకి 5 బిట్స్ అనేటివి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా మనకి బాక్స్ అనేది ఈ విధంగా మాన్యువల్ పేపర్ తోటి బిట్స్ తోటి ఒక మిషన్ తోటి మనకి ఈ విధంగా పూరా కంప్లీట్గా ఈ విధంగా రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి చూసుకుంటే కనుక మనకి గోడ హోల్ ఎంతవరకు మనం సైజు పెట్టుకోవాలో దీన్ని మార్కింగ్ చేసుకొని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఓవరాల్గా మిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి ఇది వచ్చేసరికి ముందు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనం ఇది మనకి గ్రిప్ కోసం పట్టుకున్నదానికి మనకి హ్యాండిల్ అనేది ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి హ్యాండిల్ మనకి మిషన్ అనేది ఫుల్ టైట్గా పట్టుకున్నదానికి మనకి స్టిఫ్గా ఉందానికి మనకి ముందు బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది, 2 హ్యాండిల్స్ అనేటివి ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకి. ఫ్రెండ్స్, ఇక్కడ మిషన్ మీద కూడా మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసరికి మనకి ఆ రొటేషన్ ఆన్ ఆఫ్కి మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ రొటేషన్ ఉల్టా సీదా కోసం ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఆన్ చేసి పెట్టడానికే మనకు ఒక బటన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్యాన్ ఉండడం జరిగింది, కూలింగ్ ఫ్యాన్ మిషన్కి వచ్చేసరికి. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేటివి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ 3 ఆప్షన్స్ అనేటివి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ వచ్చేసరికి చెక్కకి పెట్టడానికి హోల్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ది మనకి గోడకి పెట్టడానికి, మూడోది వచ్చేసరికి మాత్రం మనకి చిప్పింగ్ చేద్దానికి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇందులో 3 రకాల ఆప్షన్స్ అనేవి మనకి మిషన్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా బెస్ట్ మిషన్ అనేది నేను చెప్పగలుగుతాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక దీని ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది, నేను యూజ్ చేసిన కాబట్టి చెప్పగలుగుతున్నా. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక దీని ఇక్కడ ఫ్యాన్ అనేది ఉండడం జరిగింది, కూలింగ్ ఫ్యాన్. ఇది వచ్చేసరికి 2700లో మనకి చాలా బెస్ట్ మిషన్ అనేది నేను చెప్పగలుగుతాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక
ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి ఆ లెంత్ మెజర్మెంట్ చేసుకున్నానికి మనకి ఇక్కడ ఒక అల్యూమినియం రాడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి దీన్ని అడ్జస్ట్ చేసుకొని మనకి ఎంతవరకు గోడకి ఎంతవరకు హోల్ పెట్టుకోవాలో మనకి బిట్కి సైజ్ చూసుకున్న తర్వాత మనం పెట్టుకునే విధంగా ఇది మనకి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక ఓవరాల్గా మనకి ఇక్కడ గోడ ఈ విధంగా గోడ ఉన్నప్పుడు మనకి ఇంతవరకు డ్రిల్ చేసి ఇంతవరకు ఆపుకుందానికి మాత్రమే ఇది మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఈ హ్యాండిల్కి వచ్చేసరికి ఈ విధంగా యూజ్ అవ్వడం జరుగుతుంది. ఈ పుల్ల కూడా మనకి ఈ విధంగా అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. అడ్జస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇది మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు వీటిని చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బిట్స్ అనేటివి పెట్టడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి 6 mm బిట్ అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక దీని కేబుల్ కూడా మనకి చాలా హెవీ కేబుల్ ఇవ్వడం జరిగింది. మోటార్కి వచ్చేసరికి ఈ మిషన్కి వచ్చేసరికి చాలా హెవీ అనేది ఉండడం జరిగింది. మిషన్కి తగ్గట్టు మనకి కేబుల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చూసుకుంటే కనుక వాట్స్ వచ్చేసరికి మనకి 850 watts అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి కేబుల్ కూడా దీనికి మిషన్కి తగ్గట్టున్నదని నేను చెప్పగలుగుతాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక కేబుల్ కూడా చాలా స్టాండర్డ్గా మనకి బ్రాండెడ్ కేబుల్ లెక్కనే ఉంది ఫ్రెండ్స్. ఇది చూసుకుంటే కనుక మిషన్ కూడా చాలా స్మూత్గా మనకి చాలా నీట్గా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక దీని ఉల్టా సీదా కూడా మనకి బ్యాక్ సైడ్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి రివర్స్ ఫార్వర్డ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు దీన్ని పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి దీన్ని ఫిట్టింగ్ ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఇది మాత్రం చాలా బాగా రన్ అవ్వడం జరుగుతుంది. దీని ఎక్స్పీరియన్స్ కూడా బాగుందని నేను చెప్పగలుగుతా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక ఈ డ్రిల్ కూడా చాలా చక్కగా పడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనకు గోడకు పడడం జరుగుతుంది ప్లస్ చక్కకు కూడా పడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు గోడకు పెట్టే దాంతో మనం పెట్టడం జరుగుతుంది వైబ్రేషన్ ఫ్రెండ్స్. బిట్ తీసేటప్పుడు మనకి ఈ లివర్ అనేది పైకి గుంజుకున్న తర్వాతనే మనకి బిట్ అనేది తీయాల్సి ఉంటుంది, లేకపోతే రాజ్ ఫ్రెండ్స్. ఈ లివర్ అనేది మనం పెట్టిన తర్వాత తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చిప్పింగ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక మనం పెట్టడం జరిగింది చిప్పింగ్లో. ఇక్కడ మనం చిప్పింగ్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఈ విధంగా పెట్టిన తర్వాత మనం బిట్టు తీసేటప్పుడు మన లివర్ అనేది బ్యాగ్ గుంజి మనం చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం వాడాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా 3 రకాలుగా అనేది మనకి యూజ్ అవ్వడం జరుగుతుంది. దీని ఎక్స్పీరియన్స్ కూడా చాలా చక్కగా ఉందని చెప్పగలుగుతా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మనకి చిప్పింగ్ బిట్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి చిప్పింగ్ బిట్, మనకి దీని ఎక్స్పీరియన్స్ కూడా చాలా చక్కగా ఉందని నేను చెప్పగలుగుతా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక మనం ఫస్ట్ వచ్చేసరికి చెక్క దాంతో పెట్టడం జరిగింది డ్రిల్, నెక్స్ట్ మనకి గోడ దాంతో పెట్టడం జరిగింది, నెక్స్ట్ మనం ఈ చిప్పింగ్ దాంతో చిప్పింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక దీని రివర్స్ ఫార్వర్డ్ మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి చిప్పింగ్ బిట్ ఫ్రెండ్స్. ఇది మనం దీంట్లో చిప్పింగ్లో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా మార్చుకోవాల్సి ఉంటుంది మనకి. ఈ విధంగా మార్చుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి హెయిర్ ఫ్యాన్ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి ఫార్వర్డ్ రివర్స్ కోసం అనేసి మనకి ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇట్లా పెట్టినట్లయితే మనకి ఫార్వర్డ్లో తిరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే రివర్స్లో తిరగడం జరుగుతుంది కిందికి అన్నట్లయితే కనుక. ఇప్పుడు మనం ఫార్వర్డ్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడు దీన్ని మనం డ్రిల్లింగ్లో పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనం ఇప్పుడు ఫార్వర్డ్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఫార్వర్డ్ నడవడం జరిగింది. ఇప్పుడు రివర్స్లో పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి రివర్స్లో పెట్టడం జరుగుతుంది.
ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఓవరాల్గా మిషన్ అయితే చాలా చక్కగా ఉందని చెప్పగలుగుతా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి రామ ఎలక్ట్రికల్ వర్క్స్.